ఇలాంటి హీరో చేయాలి లేదా ఇలాంటి క్యారెక్టర్లు చూపించాలి లేదా ఇలాంటి ఇలాంటి సినిమా చేయాలి అని అట్లా మీరు ఏదైనా అనుకున్నారా ప్రథమార్థం మామూలు స్టార్టింగ్లో? స్టార్టింగ్లో అనుకోలేదు, తర్వాత మా కృష్ణారావు సూపర్ మార్కెట్ ఇది వచ్చిన తర్వాత అప్పుడు నాకు అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే నా నేను నాకు ఇది చేసేది ఇప్పుడు చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు అన్నీ అయిపోయినాయి, ఆయన అని ఎరగదీసి అరగదీసి అదరగొట్టి చెదరగొట్టి బెదగొట్టేసాడు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి డ్యాన్సులు అని ఇది లేదు. ఇంకా నాకు ఎలాగంటే ఇప్పుడు ఇందాక నాడైనా ఒక కామెడీ హీరో అందులోనే ఓ ఫైటు డ్యాన్సులు ఉంటాయి, అటువంటి హీరోగా చేయలేదు నా ఇది. అంటే ఒక అల్లర్నరేష్ లాగా ఇట్లా అల్లర్నరేష్ రాజేంద్ర ప్రసాద్ ఇలాగ అలాగ ఆ ప్లేస్ ఉందనుకుంటున్నారు ఇప్పుడు? ఏం దేవుడు అది కల్పించాలి మనమే చెప్తా. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది కామెడియన్స్ ఉన్నారంటారు, బాగా ఎక్కువ. అది మధ్యకి మధ్య ఎట్లాగా అంటే దానికి అట్లాగా అది అది ఎంతవరకు కరెక్ట్? అసలు చాలా కరెక్ట్, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కామెడియన్స్ హీరో అయిపోదని చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆడు ఇప్పుడు ఆ కామెడీని ఇంకా కంటిన్యూ చేసి కొత్త కొత్త ఇది చూస్తే ఎంతో కాలం నిలబడతాడు అసలు. అవును, సునీల్ని కూడా మీరు అప్పుడు ఏదో ఎంకరేజ్ చేశారని ఏదో ఉన్నా అది ఏంటి అసలు? నేను అది చెప్పను అంటే సునీలే కాదు త్రివిక్రమ శ్రీనివాస్ చాలామంది ఉన్నారు. మీరు ఎక్కువ మంది వాళ్ళకి ఏదో హెల్ప్ చేశారని ఏదో విన్నాను అప్పుడు నేను. చేయటం ఉంది ఇప్పుడు అది నేను చెప్పాను కదా, నేను ఏదన్నా హెల్ప్ చేస్తే భగవంతుడు నా చేతాలకు చేయించు అనుకుంటాను. సునీల్ అది కూడా నేను ఎవరికి ఇప్పుడు వచ్చి ఎవరికి అంటే కమ్యూనిస్ట్ టాపిక్ వచ్చింది కదా నాకు అది గుర్తొచ్చింది. ఎవరికి నేను ఏం చెప్పలేదు, కానీ ఏంటంటే ఈ అదే అక్కడ ఇక్కడ ఏ చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి నేను అలా చేశాను అలా చేశాను లేకపోతే వాళ్ళు నాకు చేయలేదు అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే సునీలే మా ఆవిడది లక్ష్మీదేవి సమర్పించి నేడే చూడండి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రసాద లెవెల్ పెడితే అప్పుడు వచ్చి చెప్పాడు అనమాట. అన్నయ్య నేను ఇంకా అన్నీ అయిపోయి నేను ఊరు వెళ్ళిపోతుంటే పిలిచి నాకు ఇది పెట్టి నాకు భోజనం పెట్టి నాకు ఇది చేశాను అన్నాడు. అది ఏముంది అది మా భగవంతుడు మన చేత చేయించాడు అంతే. నేను అది అదే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ చాలామంది ఉన్నారు ఎందుకు వచ్చాను అంటే కంప్లైంట్స్ ఎక్కువగా అప్పుడు వేణి మాదిరి పరిపూర్ణ జీవితం గడపల ఎక్కువ మంది కంప్లైంట్స్ మధ్య మధ్యలోనే వాళ్ళు పరిపూర్ణంగా ఇప్పుడు నిండు నూరేళ్ళు బతక అట్లా ఎవరు అంటే చాలా రేర్ మాట చాలా తక్కువ మంది. ఎందుకు అట్లా కంప్లైంట్స్లు ఎక్కువ అలా జరిగింది, కారణం ఏంటి? అది అదొక దౌర్భాగ్యం. అది అంటే రీజన్ అంటే అది చిత్రాలు చేసి కొన్ని స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. ఓకే, మీ ఫీలింగ్ ఏంటంటే దాని మీద వచ్చిన దాంతో తృప్తి పడాలి ఫస్ట్ పాయింట్. నేను అన్నాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి. రెండోది వాడిని చూసి వాడు మనకంటే ఒక రోజు కూడా ఫుడ్ లేకుండా ఉన్నాడు, మనం 10 రోజులు ఫుడ్ తినే స్థితిలో ఉన్నాము అని సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండాలి. ఉండకుండా అంటే ఇప్పుడు నేను కమెడియన్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ టైము ఏంటంటే ఫైట్లు అయ్యి లేకపోయినా కామెడీ ఆ టైమింగు ఆ కథ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓ ఫైట్ ఉండాలి, ఆ సాంగ్ డ్యాన్స్లో ఉండాలి, ప్లస్ కామెడీ ఉండాలి. అలా ఉంటే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అలా కమెడియన్ అలా ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప మధ్యలో ఏంటంటే ప్రొడ్యూసర్లు అయ్యి తర్వాత ఇదయ్యి తర్వాత డైరెక్టర్లు అయిపోయి మళ్ళీ షార్ట్ ఇప్పుడు మామ చిరంజీవి గారు అంటాడు ఆ షార్ట్ ఎలాగని చెప్పడు ఆయన. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఎంత ఇది ఉంటుంది అటువంటిప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళు పెట్టి అని అసలు ఎవడ చేసి పని అది చెయ్యాలి తమ్ముడుది. అంటే ఆ ప్రొఫెషన్ కాక ఇంకో ప్రొఫెషన్లో మళ్ళీ మధ్యలో వేరేట్గా రెండు వేదాలు చేయకూడదు అనేది మీ అంతే. మరి అంటే ఎక్కువ జరిగింది నాకు కూడా ఎక్కువ అనిపించింది ఆ మధ్య వరుసగా మన కంపెనెంట్స్ హెల్త్ ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం వచ్చి ఎక్కువ మంది జరిగింది కదా దాని గురించి అది గుర్తొచ్చారు. ఏం అది కూడా శాపం కమెడియన్స్కే రోగాలు రావడం. ఎంతమంది ఇప్పుడు ధనవర సుబ్రహ్మణ్యం గారు కానీ కానీ అసలు అనుకోలేదు క్యాన్సర్, ఎంఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్ అసలు నేను ముందు రోజు మాట నాకు తెలియని ముందు రోజు మాట ముందు 4 రోజుల క్రితం మాట్లాడాను అనమాట. ఏంటి ప్రసాద్ అండి ఒకసారి నూతన భాషలో చెప్పబోయా అంటే సరే కానీ ఏంటి అని ఏదో చెప్పుకుంటారు ఆరోగ్యం పదే ఎవరు చెప్పాడు కానీ వయసు బాగానే మాట్లాడాడు. ఎంఎస్ నారాయణ గారు కానీ ఎంఎస్ నారాయణ బాబు అనుకుంటాను. ఏవిఎస్ గారు కానీ ఏవిఎస్ గారు కంటే పోనీ అది ఎవరు ఇది అయింది అన్నారు అది 2 ఇయర్స్ ఏ ఉంటుంది అన్నారు ఇది అన్నారు. జయప్రకాష్ రెడ్డి వాడి దా ముందు మాట్లాడాను నేను. అదేంటంటే స్టేజ్ ప్లే ఒకటి ఉంది కదా అలెగ్జాండర్ ఒకటి ఉంది అది సినిమాగా తీసాడు.
అవును తెలుసు. ఆ రోల్ వెళ్ళి మధ్యలో పెడితే నాకు ఫోన్ చేసి ఒరే ఎవరు థియేటర్ ఇవ్వట్లేదు ఒరే ఇది కమర్షియల్ సినిమా మా ఊరి సినిమాకే లేదురా అదేమో నువ్వు వన్ మ్యాన్ షో అది అది దానికి ఎవరు ఇది చేస్తారా బాబు అని పాప ఆయన కోరిక అది ఒకటి మాత్రం మిగిలిపోయి ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే దూరదర్శన్ వాళ్ళు అనౌన్స్ చేశారు వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఒకసారి టెలికాస్ట్ చేస్తే 75,000 ఇస్తారు తర్వాత మళ్ళీ 65 అలాగే ఎన్నిసార్లు టెలికాస్ట్ అని ఇస్తారు దానికి పెట్టాలని అతన్ని పిలిపించి ఆ నెంబర్ అది ఇచ్చి మాట్లాడించారన్నమాట. మాట్లాడించిన 3-4 రోజులకి దీనికి మరి అదే అక్కడ నుంచి కోవిడ్ వచ్చిందని చెప్పి విజయవాడ నుంచి గుంటూరు రావటం అదే హార్ట్ అది టెన్షన్స్ ఓన్లీ ఎవరికీ లేని టెన్షన్స్ ఓన్లీ కమెడియన్స్కే ఉంటాయి. ఆడు నవ్విస్తాడు మరి ఏంటో మరి శాపం అది ఆడు నవ్విస్తాడు లోపల ఎన్ని ఉంటాయి తెలుసా. ఇప్పుడు ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా వీళ్ళందరూ ఏదో మాట్లాడతారని ఇప్పుడు నేను ఎదిగే స్టేజ్ అప్పుడు మా ఊరు ఫీజు కట్టాలి డబ్బులు కావాలి ఓ పక్క నుంచి ఇక్కడేమో యాక్ట్ చేస్తున్నాం ఎండలో ఇది చేస్తున్నాం మళ్ళీ అక్కడ ఇంకో టెన్షన్ ఏంటి మా డైలాగ్ ఆడికి ఇచ్చాడు నాకు ఇవ్వట్లేదు ఏంటి ఇది ఆ టెన్షను ఈ లోపల అదేంటి మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి అప్పుడు ల్యాండ్ ఫోన్ ఫోన్ చేసి ఏంటంటే 2 సార్లు ఫీజు కట్టాలంటున్నారు ఇది లేకపోతే పంపించేస్తాను అంటున్నారు ఈ టెన్షన్ ప్లస్ ఇది ఇవన్నీ ఎలా ఉంటుంది తెలుసా. ఇది తర్వాత ఒకవేళ అంతా బాగా సెటిల్ అయ్యి డబ్బులు ఇప్పుడు ఉండంటే వేణు మాధవ్ గారు ఉన్నాడు ఆడికి బాగా సెటిల్ అయ్యాడు అంతే ఆడికి అనారోగ్యం వచ్చిందో ఏదో వచ్చిందో కానీ ఆడికి టెన్షన్ ఏం తెలుసు వాళ్ళ తమ్ముడు ఏమో ఆడు సెటిల్ అవ్వలేదు లేకపోతే ఇది అవ్వలేదు ఇవన్నీ ఉంటాయి. కమీడియన్స్కి ఫ్యామిలీ బడ్జెట్ చాలా ఉంటాయి లెక్క చేయలేనోడికి ఏమి ఉండదు అసలు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవునోడు ఏమేమి ఉండదు అడిగి హ్యాపీగా దులుపుకుని వెళ్ళిపోతాడు. అంటే కమీడియన్లకు ఎందుకంత బడ్జెట్ అవుతుంది అంటే మామూలుగా వాడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు ఓ చెల్లెల గురించి ఆ చెల్లెలు ఫ్యామిలీ గురించి వాళ్ళ తమ్ముడు గురించి అలాగే వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ గురించి బయట ప్రాబ్లం కూడా ఆడ ప్రాబ్లంలోకి ఫీల్ అవుతారు ఎందుకు మరి ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది మరి